లక్షల ఒడిశా మద్యం స్వాధీనం. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో జోలా పుట్టలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన ఒడిశా మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 702 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2.65 లక్షల విలువ ఉంటుందని ఎక్సైజ్ సిఐ అనిల్ కుమార్ తెలిపారు. పొద్దు అనే వ్యక్తికి అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు శిక్షలు విధిస్తామన్నారు. సాయంత్రం 4 గంటలకి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒడిశా లెక్క మద్యం అక్రమంగా నిల్వ చేసి ఉంచినట్టుగాను వెంటనే నేను నా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ యొక్క సిబ్బంది కలిపి ఎల్ఎఫ్ జోలాపుట్టు ముంచిగుడి మండలం అక్కడ పొద్దు అన్న ఒక ఆసామి ఉంటే ఆ ఆసామి ఇంట్లో మేము తనిఖీ చేయగా అక్కడ 702 బాటిళ్ళు మాకు సోదాలు బయటపడ్డాయి. వాటిని వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసి అతని మీద అవన్నీ కూడా ప్రాపర్టీ అంతా కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఒరిస్సా లెక్కలు అక్కడ ఉన్న వాల్యూ ప్రకారం అయితే 145,000 ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ లెక్కర్ ప్రైస్ ప్రకారం అయితే 265,000 వరకు కూడా ఉంటుంది. అలాగే ఈ అనధికార మద్యం అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ అని అంటాం దీన్ని. ఏదైతే నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ ఉందో దీన్ని ఈ కేసులో మనం పెట్టినప్పుడు దీనికి చట్టవేచ్ఛగా చాలా శిక్షార్హులు ఉంటారు, శిక్షార్హులుగా ఉంటారు. అలాగే ఇక మంచి ఎవరన్నా కూడా ఈ అనధికార మద్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి నిల్వ ఉంచినా అలాగే రవాణా చేసినా క్రయ విక్రయాలు చేసినా కూడా ఎక్సైజ్ చట్టం కూడా చాలా కఠినంగా చేయబడింది. ఈ కొత్త చట్టం రావడం వల్ల కొద్దిగా ఈ ఎక్సైజ్ చట్టం కింద వీడి మీద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించే సందర్భం కూడా ఉంటుందని తెలియపరుస్తుంది.